కన్నాడ సాయి కృష్ణ దర్శకత్వంలో హీరోగా అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం మీద నమస్తే శెట్టి సినిమా రిలీజ్ అయ్యి 2వ వారం విజయవంతంగా నడుస్తుంది. హీరోయిన్ స్వప్న చౌదరి. చిన్న సమస్య, ఒక పల్లెటూళ్ళలో ఉండే ఒక చిన్న కిరాణా కొట్టు యజమానిగా మన తల్లాడ సాయికృష్ణ. సో ముఖ్యంగా ఏమిటంటే ఇందులో సామాజిక సమస్యలు, అలాగే దళిత సమస్యలు, ఇలా సామాజిక సమస్యల మీద ఉన్న సెటైర్, అంటే అందువల్ల ఏమిటంటే జనానికి ఈజీగా జనానికి ఎక్కేసింది. అతి చిన్న బడ్జెట్ తోటి ఇవాళ చాలా మంచి విజయం సాధించాడు సాయికృష్ణ. నాకు సాయి దాదాపు 10 ఏళ్ళ నుంచి పరిచయం. నేను అతని దర్శకత్వం వహించిన ఒక సినిమాలో యాక్ట్ కూడా చేశాను. చాలా ప్రతిభావంతుడు. అంటే ఇవాళ చాలామంది కూరవాళ్ళు, చాలామంది యూత్ సినిమా చేయాలని తపన ఉంటుంది. కానీ సాయికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 24 క్రాఫ్ట్స్ మీద సాధికారంగా పనిచేయగల అవసరం, అంటే అవసరం అతన్ని అలా మోటివేట్ చేసింది. 24 క్రాఫ్ట్స్లోనూ అతను ప్రతిభావంతుడు ఖచ్చితంగా. నేను ఎప్పుడు నాకు ఒక నమ్మకం, సాయి ఇప్పటికైనా కాదు అతి త్వరలో చాలా, అంటే వన్ ఆఫ్ ద ఈసారి ఇలాంటి ఒక ఇంత ప్రతిభావంతుడు అని చెప్పి చలనచిత్ర చరిత్ర అతనికి ఒక పూట ఒక పేజీ అయితే ఖచ్చితంగా రాసుకుంటాడు, అది నాకు నమ్మకం. ఇలాగే సాయి ఇంకోటి అంటే ఇతను తనతో పాటు చాలామంది ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని కూడా పైకి తీసుకొస్తున్నాడు. అంటే ఈ క్రమంలో చిన్న చిన్న నేను ఒక పరిచయం చేశాను ఆర్టిస్ట్ అని, అతను తీసుకున్నాడు, అతన్ని హీరోగా ఓ సినిమా తీశాడు. ఇట్లాగా ఎన్నో ఆశయాలతోటి వస్తున్న వాళ్ళకి సాయికృష్ణ ఒక లైట్ హౌస్ ఉంటాడు నా దృష్టిలో. ఖచ్చితంగా సాయికృష్ణ ఇంకా చాలా మంచి అభివృద్ధిలో పెద్ద సినిమాలు చేసి మన తెలుగువాడు కీర్తి ప్రతిష్టలు నిలబెడతాడు. ఒక వ్యక్తిత్వ వికాసానికి సాయికృష్ణ ఒక నిర్వెత్తు స్వరూపం. అంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎంత కష్టపడి ఎదవచ్చు అనడానికి సాయి నుంచిన ఎగ్జాంపుల్ నా దగ్గర లేదు. నిహవ్ సాయి, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు నా గాడ్ ఫాదర్గా ఉన్న బర్ని సార్కి ఎప్పటికీ నేను జీవితంలో రుణపడి ఉంటాను సార్. 2 వారాల నుంచి మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ, ఎందుకంటే సినిమా నాది రిలీజ్ అయినా కూడా సార్ దగ్గరుండి సినిమా ఎలా అవుతుందని సార్ ఆరా తీయడం చాలా హ్యాపీ అనిపించింది సార్. నిజంగా చాలా మీ బ్లెస్సింగ్స్, ఆ శివాయ్ బ్లెస్సింగ్స్ నా మీద మా టీమ్ మెంబర్స్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ బ్లెస్సింగ్స్ వల్ల ఈ 2వ వారం కాస్త ఇప్పుడు నెక్స్ట్ 3వ వారంలో ఎంటర్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ మూవీకి మీ దగ్గర వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి సార్. థ్యాంక్ యూ.